అందరికి నమస్కారం. స్వర్గీయులు, పూజ్యులు, పితృ సమానులు, మీ అందరి అభిమాన నాయకుడు, వేదికపై ఉన్న అనేక మందికి ఒక ఆదర్శనీయమైన నాయకుడిగా దాదాపు 5 దశాబ్ద కాలం రాజకీయ జీవితంలో ఉండి వచ్చే తరాలకు ఒక దశ దిశను ఇచ్చే ప్రయత్నంలో వారు యావత్ జీవితాన్ని కూడా ఈరోజు అంకితం చేయటం స్వర్గీయులైన మాజీ మంత్రివర్యులు జువ్వాడి రత్నాకర్రావు గారి జయంతి సందర్భంలో వారికి మనమందరం నివాళులు పలుకుతూ మాతో పాటు ఇక్కడికి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు, శాసన మండలి సభ్యులు, ఈ ప్రాంత నాయకులు, మరి జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా సోదరులు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా ప్రభుత్వ విప్ సోదరులు ఆది శ్రీనివాస్ గారు, మరి ప్రత్యేకంగా ఈ సమావేశానికి విచ్చేసిన మరి మా సోదరులు పార్లమెంటు సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా వంశీ కృష్ణ గారు పార్లమెంటు సభ్యులు, గౌరవ జగిత్యాల్ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారికి, మరి సీనియర్ శాసన మండలి సభ్యులు సోదరులు భానుప్రసాద్ గారు, మాజీ శాసనసభ్యులు శ్రీశైలం గౌడ్ గారు, మరి ఈరోజు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మరి పెద్దలు రత్నాకర్రావు గారి తనయులుగా, మరి మా మిత్రులు సోదరులు జువ్వాడి నరసింహరావు గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమ భాగంలో వారి సోదరులు, మరి మనందరికీ కూడా తెలుసు మిత్రులు, నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి కృష్ణారావు గారు, సోదరులు శేఖర్రావు గారు, ఈరోజు వేదికపై ఆశులైన మరి అనేక మంది మా మాజీ శాసనసభ్యులు ఆరేపల్లి మోహన్ గారు, మా బొమ్మ శ్రీరామ్ గారు, అదేవిధంగా సోదరులు కరణ్ గారికి, మిత్రులు సుజిత్ కుమార్ గారు, డాక్టర్ వెంకట్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, వేదికపై ఆసీనులైన మున్సిపల్ చైర్పర్సన్స్, మరి రత్నాకర్రావు గారి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. చాలామంది మాట్లాడేది వేదికపై, మాకు కూడా ఇక్కడ చాలాసేపు గడపాలని ఉంది, కానీ ఈరోజు మన పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారి బహిరంగ సభకు సంబంధించి నిజామాబాద్ వెళ్ళేది ఉంది, నేను పెద్దలు జీవన్ రెడ్డి గారు, లక్ష్మణ్ కుమార్ గారు, దాని గురించి నేను మా ఆది శ్రీనివాస్ గారు ని ముఖ్య అతిథిగా మా సోదరులు కిరణ్ కుమార్ రెడ్డి గారు, వంశీ గారిని కూడా మరి ఇక్కడ ఉండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించే బాధ్యత తీసుకోవాలని నేను వారిని కోరుతూ ఈ సందర్భంలో 2 విషయాలు ఇంతకుముందు మా సోదరులు నరసింహరావు గారు చెప్పారు. నేను శాసనసభ్యుడిగా 99లో ఎన్నిక కాకముందు రాజకీయాల్లోకి రావడానికి కారణం మీ అందరికీ కూడా తెలుసు. మా నాన్నగారు మరి ఆనాడు అనుకోని సంఘటనలో వారు చనిపోవటం, వారి మిత్రులైన మరి పెద్దలు రత్నాకర్రావు గారు కానీ, జీవన్ రెడ్డి గారు కానీ, అనేక మంది పెద్దలు ఆనాడు ఉన్న పిసిసి అధ్యక్షులుగా ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు మరి ఆనాడు మమ్మలను రాజకీయంలోకి తీసుకురావటం జరిగింది. వారు శాసనసభ్యుడిగా నన్ను నిలపాలని వారు ఒక ధైర్యాన్ని మా కుటుంబానికి కూడా ఇవ్వటం, మేము రాజకీయంలోకి రావటం, ఆ క్రమంలో 5 మార్లు నేను శాసనసభ్యుడిగా ఈ సోర్ ఉన్నామంటే ఆ రోజు వారు మాకు ఇచ్చిన ధైర్యం. పెద్దలు ఉన్నారు అప్పుడు, మరొక మారు 2001 సంవత్సరంలో ఇక్కడున్న ఇద్దరు ప్రధానమైన నాయకులు, ఇప్పుడు దివంగతులైన రత్నాకర్రావు గారు,
జీవన్ రెడ్డి గారు, వారితో పాటు పెద్దలు సత్యనారాయణరావు గారు, మరి రాజశేఖర రెడ్డి గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన తరుణంలో వారందరి ప్రోద్బలంతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా అయిన, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా అయిన తర్వాత పూర్తి స్థాయిలో కరీంనగర్లో కానీ కరీంనగర్ జిల్లాకు సంబంధించి కానీ అనేక సందర్భాల్లో మరి పెద్దలు రత్నాకర్ రావు గారు, మేము అప్పుడే 2 సంవత్సరాలు అయింది రాజకీయంలో ప్రత్యక్ష రాజకీయంలోకి వచ్చి పార్టీకి సంబంధించిన అనేక కార్యక్రమాల విషయంలో మేము వెనుకుంటాం నువ్వు ముందు నడవాలని ప్రోత్సాహం కలిగించి ప్రోత్సాహం చేసి ముందుకు నడిపించిన మహనీయులు రత్నాకర్ రావు గారు. తదుపరి అనేక సందర్భాల్లో అటు అసెంబ్లీ సమావేశాల్లో కానీ, నేను ప్రభుత్వ విప్ అయిపోయిన తర్వాత కానీ, మరి నేను మంత్రిగా ఉన్న తరుణంలో మరి వారి ఆలోచన విధానాన్ని గమనిస్తూ ముందుకు వెళ్ళటం కూడా జరిగింది. మనందరికీ కూడా తెలుసు, చాలామంది కూడా భావి తరాలకు సేవా దృక్పథంతో ఆనాడు రాజకీయాల్లోకి వచ్చాం. ఈరోజు రాజకీయ మీనింగే చేంజ్ అయింది, ఇప్పుడు ఒక అర్థమే చేంజ్ అయిపోయింది రాజకీయంలోకి రావటం. సేవ చేయాలి 10 మందికి, మంచి అనిపించుకోవాలి 10 మందికి, తోడ్పాటు చేయాలి, మన వల్ల 10 మందికి ఉపయోగపడాలి, ఆ కుటుంబాలు బాగుపడాలని అప్పుడున్న ఆలోచన ధోరణిలో వారు రత్నాకర్ రావు గారు తప్పకుండా ఒక ఆదర్శనీయమైన నాయకుడు. సమితి ప్రెసిడెంట్గా ఓ ప్రక్కన పెద్దలు రత్నాకర్ రావు గారు, ఇంకో ప్రక్కన జీవన్ రెడ్డి గారు. ఆ రోజు రాజకీయ పరంగా వారు మొదలుపెట్టిన రాజకీయ ప్రస్థానం సర్పంచ్ నుంచి మొదలుపెట్టుకొని అనేక పదవులు అలంకరించి పదవులోకే వన్నె తెచ్చిన ఒక గొప్ప నాయకుడు రత్నాకర్ రావు గారు. మనమందరం కూడా చూసాం 99లో ప్రతిపక్షంలో ఉండే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ పాత్ర వహించానో ఆ పాత్ర వహిస్తూ ప్రజలకు విశ్వాసం కలిగిస్తూ ప్రజలకు ధైర్యం చెప్తూ ముందుకు నడిచిన వ్యక్తి, ప్రత్యేకించి రైతు సోదరులకు సంబంధించి. ఈరోజు ఈ ప్రాంతంలో మరి బీడీ కార్మికులకు సంబంధించి కానీ, వారి సమస్యలను పరిష్కార మార్గం చూపెట్టాలనే ఆలోచనతో ఆనాడు ఉన్న ముఖ్యమంత్రితో కూడా అనేక సందర్భాలతో మాట్లాడి ముందుకు నడిపిన వ్యక్తిగా ఈరోజు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు, యావత్ రాష్ట్రానికి ఒక ఆదర్శనీయమైన నాయకుడిగా నిలిచిన వ్యక్తి. ఈ క్రమంలో తదుపరి వారు మరి దేవాదాయ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత దీపధూప నైవేద్యానికి సంబంధించిన సంతకాలు చేసి ఈరోజు ప్రతి గ్రామంలో ఉన్న దేవాలయాలకి దీపం వెలగాలి, ధూపం ఉండాలి, నైవేద్యం అందియాలనే ఒక సంకల్పన ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో రత్నాకర్ రావు గారు ముందుకు నడిపించారు. సరే, ఆ రోజు 2500తో మొదలు పెడితే పెరుగుతూ ఉన్న ధరలను దృష్టి పెట్టుకొని మరి ప్రభుత్వాలు కూడా కొద్దిగా పెంచుండవచ్చు, కానీ ఆలోచనను మనం గమనించాలి. దేవాలయాలు ఈరోజు ఒక పక్కన పునర్జీవనం కలగాలి, ఏ దేవాలయంలో కూడా ప్రతి రోజు కూడా మనం దీపం వెలిగటం లేదో ఆ దేవాలయాలకు సంబంధించి దీపాలు వెలిగియాలి, ధూపం పెట్టాలి, నైవేద్యం అనే ఒక గొప్ప ఆలోచనను మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం సందర్భం మన అందరికీ కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం. అనేక సందర్భాల్లో వారు ఒక క్రమశిక్షణ గల నాయకుడిగా, ఈరోజు రాజకీయాలంటే క్రమశిక్షణే ఉండదు, మేము కూడా ఉన్నాం రాజకీయంలో, క్రమశిక్షణే ఉండదు, ఒక క్రమశిక్షణ గల నాయకుడిగా నిరంతరం ఒక పద్ధతి ప్రకారం నడిచే ఒక రాజకీయ వ్యవస్థలో ప్రయాణించిన వ్యక్తి పెద్దల రత్నాకర్ రావు గారు. మేము మరొకమారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు 2వసారి, ఆనాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణం చేయాలి మనం అందరం కలుసుకొని అని చెప్పి వారు మంత్రిగా ప్రోత్సాహం చేస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రాంగణాన్ని శంకుస్థాపన చేసి వారితో పాటు పెద్దల జీవన్ రెడ్డి గారి సహకారంతో మరి
మీరందరికీ కూడా తెలుసు, చాలామంది కార్యకర్తలకు నాయకులకు ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఈరోజు మేము కట్టినామంటే రత్నాకర రావు గారి పూర్తి స్థాయిలో ప్రోత్సాహము వారి ఆలోచన మేరకే ముందుకు తీసుకెళ్లడం జరిగిందని ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం. ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి ప్రత్యేకంగా వారు మంత్రిగా ఉన్నప్పుడు ప్రతినిత్యం రాజశేఖర రెడ్డి గారితో ఈ ప్రాంతానికి ఒక కళాశాల రావాలి, పక్కన జేఎన్టీయు కళాశాల ఉంది జీవన్ రెడ్డి గారి నియోజకవర్గంలో, ఈ నియోజకవర్గంలో కళాశాల రావాలని ఆ పోటాపోటీగా ఇక్కడ ఈ రైతులకు ఉపయోగపడే కార్యక్రమం చేయాలి, పాడి పంటలకు ఉపయోగపడే కార్యక్రమం చేయాలని వెటర్నరీ పాలిటెక్నిక్ ఏర్పాటు చేసిన మహనీయులు రత్నాకరరావు గారు. ఈరోజు వందలాది మంది విద్యార్థులు ఉత్తీర్ణులై మరొక ఉపాధి అవకాశం పొందేలాగా డాక్టర్లుగా ఎదిగి ఈరోజు ఒక గొప్ప కళాశాలను మనం చూస్తూ ఉన్నామంటే వారి చొరవ వల్ల ఈ ప్రాంతానికి కళాశాల రావటం, ఈ ప్రాంతంలో విద్యను వికసించే విధంగా వారి చర్యలు తీసుకోవటం, ప్రత్యేకించి ఆనాడు బుగ్గారం నియోజకవర్గం కానీ ఈరోజు ఉన్న ఇక్కడ కొరుట్ల నియోజకవర్గం కానీ, ప్రత్యేకించి ధర్మపురి క్షేత్రం మరి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో వారు ఆ దేవాలయాన్ని అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా చిన్నగా బండేసినా ఆ బండ కరెక్ట్గా పడ్డదా లేదా అని సూక్ష్మంగా ఒక ప్లానింగ్తో ఒక ప్రణాళికతో ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేసే పదంలో ముందుకు నడిపిన వ్యక్తిగా రత్నాకరరావు గారి మరి పనితీరును మేము పూర్తి స్థాయిలో ఆదర్శనీయంగా తీసుకున్నాం. ఇక్కడ కొరుట్ల నియోజకవర్గానికి వచ్చే వరకు బీడీ కార్మికుల విషయంలో కానీ, ఈ ప్రాంతంలో సాగునీరు విషయంలో కానీ, త్రాగునీరు విషయంలో కానీ, సిమెంట్ రోడ్ల నిర్మాణమే కానీ, అన్నిటి విషయంలో ఒక ప్రత్యేక చొరవతో వారు ముందుకు నడపడం జరిగింది. మరొక ప్రత్యేకమైన అంశం, మా భానుప్రసాద్ గారు ఎమ్మెల్సీగా ఆయన తీసుకొచ్చి ముందుకు పెట్టిండు. ఆయన మంచిగా ఇప్పుడు వాణిజ్యం వ్యాపారం చేస్తే మళ్ళీ టాటానో బుర్లనో అవుతుండేమో. ఆయన శాసన మండలి సభ్యులుగా నేను పెద్దలు జీవన్ రెడ్డి గారు మరి మేమందరం ఉన్నప్పుడు వారిని పరిచయం చేసిండ్రు మరి పెద్దలు రత్నాకరరావు గారు. వారి ధైర్యంగా ముందుకు నిలబడి శాసన మండలిగా అనేక సందర్భాలు వారు ఈరోజు శాసన మండలి సభ్యులుగా ఉన్నారంటే ఒక రాజకీయ ఆలోచనతో మరి యువతకు భవిష్యత్తు ఉంటుంది, మంచివారు ఉండాలి ఒక ఆలోచన దృక్పథంతో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి పెద్దలు రత్నాకరరావు గారు. నేను మొదటిసారిగా శాసనసభ్యులుగా ఉన్నప్పుడు పెద్దలు జీవన్ రెడ్డి గారు, రత్నాకరరావు గారు, అదేవిధంగా స్వర్గీయులైన బొమ్మ వెంకన్న గారు, మరి ఇప్పుడు ఉన్నప్పుడు మరి మా సోదరులు సత్యనారాయణ గౌడ్ గారు, మేమందరం కలిసి మేము ఐదుగురు శాసనసభ్యులం. పార్టీకి సంబంధించి ఆ రోజు మీ అందరికీ కూడా తెలుసు అప్పుడే టీఆర్ఎస్ ప్రభావం విషయంలో మరి ఎంత ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసిన ప్రతిపక్షంలో ఉండి ఒక పక్షాన టీడీపీ, ఇంకో పక్షాన టీఆర్ఎస్ పక్షాన వీరి సీనియర్ నాయకత్వంలో ముందుకు నడిపించినామంటే ఖచ్చితంగా వీరి ప్రోద్బలంతో ప్రోత్సాహంతో ముందుకు నడిపించడం జరిగిందని మీ అందరికీ మనవి చేస్తూ ఈరోజు వారి మంచి ఆదర్శాలను, వారు నడిచిన బాటను ఆదర్శనీయంగా తీసుకోయే కార్యాచరణ కార్యక్రమం మా దగ్గర ఉన్న ఈ యువ కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్యూఐ కానీ, మహిళా కాంగ్రెస్ సంబంధించి కానీ, మరి వివిధ ఫ్రంటల్ ఆర్గనైజ్ సంబంధించిన వారు కానీ, ఈరోజు ఆర్గనైజేషన్కు సంబంధించి నిర్మాణం ఏ విధంగా జరగాలి, ఆ నిర్మాణ భాగంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేయాలి, వారికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా పోరాటం చేయాలి, సంస్థాగతంగా పార్టీని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో కూడా కాంగ్రెస్ పార్టీని కూడా బలోపేతం చేయడానికి వారి ఆలోచన విధానం కూడా మాకు ఆదర్శమని చెప్తూ మరి రత్నాకరరావు గారికి మరి వారి కుటుంబ సభ్యులు ప్రజాక్షేత్రంలో ఉన్నారు మరి వారి ఆలోచన వారి ఆదర్శాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో మరి మంచి ప్రజాసేవ చేయాలని మేము వారి కోరుతూ తప్పకుండా వారు ఆ విధంగా ముందుకు నడిచే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ మరి రత్నాకరరావు గారికి మేము నాకెప్పుడు కూడా ప్రోత్సాహం చేసిన వ్యక్తిగా నిరంతరం
మరి మేము వారికి నివాళులు అర్పిస్తూ ఉంటాము. ఎప్పుడు కూడా వారి క్రమశిక్షణ కానీ పద్ధతి కానీ అలవర్చే ప్రయత్నంలో ఉంటాం, కానీ ఎంతవరకు అలవర్చడం జరుగుతలేదు. సో వారిని ఎప్పుడు కూడా స్మరిస్తూ నివాళులు పలుకుతూ ఇక్కడికి వచ్చేసిన వారు అనేక మంది అభిమానులు, పార్టీ పరంగానే కాదు వారు నడిచిన బాటలో వారి పట్ల మరి ఆసక్తి చెప్పి పార్టీలో వచ్చిన వారందరికీ, ఈరోజు అభిమానులకు కూడా మరి వారి లేని లోటు తీరని లోటు పార్టీకి కానీ ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చాం ప్రభుత్వానికి కానీ అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.